ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మొక్కలను నాటుచున్నాము చక్కగా ఎదుగుచున్నాయి, మొక్కలను నాటుచున్నాము చక్కగా ఎదుగుచున్నాయి. ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము. ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము. చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. ఎదుగుచున్నది తావాసముగా సాగుచున్నది, సంఘము ఎదుగుచున్నది తావాసముగా సాగుచున్నది. రెక్కల నీడ మాపై ఉంచుము, కుక్కలుగాక మము కాపాడుము. రెక్కల నీడ మాపై ఉంచుము, ముక్కలుగాక మము కాపాడుము. చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా.
పుట్టకు కృపను పంచావు, మే పుటకు మేతనిచ్చావు, ఆయుటకు కృపను పంచావు, మే పుటకు మేతనిచ్చావు. కాపరులనుగా మము పిలచిన తండ్రి, నిలచియుందుము నీ కృపలో మేము. కాపరులనుగా మము పిలచిన తండ్రి, నిలచియుందుము నీ కృపలో మేము. ఇన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు, ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. అది ఊరుకుంటుందా? దాటిపోకుండానట్లు సముద్రమునకు హద్దులు వేసిన వాడు ఆయనే అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. చీమా చీమా ఎందుకు కుట్టావే అని అడిగాడంట పిల్లాడు. అమ్మో మీకెందుకు తెలీదు, నా బంగారు మట్టిదేని అనుకో, కానీ దానికి అది బంగారమేగా. నా బంగారు పుట్టలో మరి కుట్టదో? ప్రభువు నీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఇస్తే నువ్వు వెళ్ళిపోయి సీసాకాయలు తాగితే పోవు. మరి అంతము మరణమేగా, నీ అంతము నరకమేగా, రక్షణ పొందితివా, నీరీక్షణనొందితివా, బ్రతుకిల్ల మారినదా, నీ భారం తీరినదా. జీవము నీ దగ్గరకు వస్తుంటే త్రోసిపుచ్చుతున్నావు కదా, రక్షణ మార్గం నీ దగ్గరకు వస్తేనేమో తుప్పు తుప్పు అని ఊసేస్తున్నావు. సేవకుడిని ఇంటికి వస్తేనేమో బయటికి వెళ్ళి కూర్చుంటావు గృహకూటంలో. ఏడమ్మా ఆయన ఏమోనయ్యా కూర్చోమని చెప్పాను, బయటికి వెళ్ళిపోయాడు. సారా ఎంత తాగి తాగి వస్తావు. ఇప్పుడంటే మనకు బళ్ళు కార్లు దేవుడిచ్చాడు. మరి అంతకుముందు ముందు దినాల్లో లేదుగా, ఎక్కడికన్నా వెళ్తే ఆటోలో రావాలి, బస్సులో రావాలిగా. ఆ ఆటోలో తిరిగే దినాల్లో ఒకరోజు నన్ను, నాకు మిఠాయి అంటే ఇష్టం, మిఠాయి కొనుక్కున్నట్లా ఎదురు చూస్తున్నా, ఈలోపు ఆటో ఆయన వచ్చాడు. అప్పటికే ఆటో నిండా జనాలు ఉన్నారు. సరే ఉన్నారు కదా, ఎక్కడ ప్లేస్ లేదుగా బాబన్న, ఇది ఎట్ట జరిగి ఎట్ట జరిగి, పక్కన కూర్చోమన్నాడు. కూర్చున్నా ముందు. సరే నేను ఒక్కడనే తింటే ఏం బాగుంటుందని ఒక చిన్న గడ్డ వేర్చి పెట్టా. నాకు వద్దులే పాస్టర్ గారు, నాకు పడదంటున్నాడు. ఏంటది మిఠాయి తెలుసా మీకు? బెల్లపు మిఠాయి అయితే ఇంకా బాగుంటుంది. సరే మిఠాయి పడదన్నప్పుడు నేనేం చేయగలను ఇంకా? సరే నేనే తింటా కూర్చున్నా. ఓ పక్కన పట్టుకోవాలి, ఓ పక్కన పొట్లం జాగ్రత్త చేసుకోవాలి, రెండో పక్కన తినాలి. అలాంటి పరిస్థితి. సరే కాసేపటికి ఇదిగో చోట్ల మీరు 2 హ్యాండిల్లు వదిలేశాడు. ఇక చూడండి మా పరిస్థితి ఎలా ఉంటుంది. వదిలేసి జేబులో నుండి తీశాడు ఓ పొట్లం. ఒక్క దెబ్బ ఒక్క వేటుకైతే చించాడు. మనకి చూడండి, మనము షాంపూ చించాలంటే అరగంట, వాళ్ళకేం అలవాటైపోయింది కదా. ఒక్క ఏటుకు చించి ఇది ఒకడ బారేసి దానిని ఇక నోట్లో పైకి లేపి కొడుతున్నాడు. ఇక మేమెక్కడుంటామో చూడండి ఏదైనా జరిగితే. వెనక 5-6 నిండిపోయారు, ముందు నన్ను కూర్చోబెట్టాడు, నోట్లో పటా పటా కొడుతున్నాడు. ఇంకేమన్నా పౌడర్ ఉంటే చెప్పండి,
మా మళ్ళీ వేస్ట్ పోకుండా ఉండడానికి పటా పటా కొడుతున్నాడు. మిఠా ఏమో పడదంట, ఇదేమో బాగా పడద్దంట. నేను అన్నాను, బాబు ఇది బాగా పడద్దా నీకు, మిఠా ఏమో పడదా, ఈ పొట్లమేమో బాగా పడుతుందా, అట్లా ఉంది లోక పరిస్థితి. ఏం కోరుకుంటావు? ఇది నాన్న మరణమును జయించిన ఏసయ్య కావాలా, మరణపు కోటలోనికి దుమికి దూకించేటటువంటి సాతానుడు కావాలా? ఏం కోరుకుంటావు? ఏసయ్యను కోరుకుంటే నీకు జయం మరణము మీద, లోకం మీద, పాపం మీద జయమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఏసయ్యను కోరుకుంటే నువ్వు కూడా మరణాన్ని జయించి తిరిగి లేస్తావు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలోనికి వస్తారా? తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం సహోదరులారా 13వ వచనం, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. చనిపోయిన వారిని గురించి ఒక మాట చెప్పనివ్వండిరా అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. చెప్పనివ్వండి అయ్యా అంటూ నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియబడకుండుట నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము. హల్లెలూయా. చిన్నప్పుడు ఈత గెలకు వద్దామని ఓ కత్తి కట్టా, కత్తి కట్టి కొయ్యిపోయేసరికి కత్తి అక్కడ ఇరుక్కుపోయింది. ఈ కత్తి అక్కడికి వెళ్ళింది ఎందుకు చెప్పండి? నేను వెళ్ళి ఒక గెలగెలనే తెస్తానని. ఇప్పుడు గెల రాలేదు, కత్తి ఎటుపోయిందో అంతులు. చెప్పండి నాతో కూడా, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. ఏమి నమ్మాలి? మృతి పొంది మనము. డిగ్రీ కాలేజీలో చెప్తారమ్మా, బీఎస్సీ నర్సింగ్లో చెప్తారయ్యా, చెప్పండి హై స్కూల్లో చెప్తారు బాబు ఈ మాటలు. యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచానని మీకు ఎక్కడన్నా బీఈడి కాలేజీలో చెప్తారమ్మా? చెప్పరు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం, ప్రశస్తమైన గ్రంథం, యేసు మృతి పొంది తిరిగి లేచినని బోధిస్తుంది. యేసు లేచినని మ్రోగుచున్నది, మ్రోగుచున్నది. అద్భుతమైన పాట ఉండేది కదా, యూదా రాజు సింహం తిరిగి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము. ఆ మాట నాతో చెప్పండి, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినేడలా. అదే ప్రకారము ఆయనతో కూడా, దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ప్రభువునందు విశ్వాసముంచి ఉండినట్లయితే ఏసయ్య ఆయనతో కూడా వెంటబెట్టుకుని రాబోతున్నాడు. ఆమేన్. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆ మధ్య ఒక పాప నాకు ఫోన్ చేసింది, అయ్యగారు అని ఏడుస్తుంది. ఏంటమ్మా అన్న, మా డాడీ చనిపోయాడు అయ్యగారు అంట. నేను ఇక ఆ పిల్లకి ఏం చెప్పాలి? గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? వారు ప్రభువునందుంటే దేవుడు ఆయనతో కూడా. ఆ పాపతో నేనన్నాను, అమ్మ మా నాన్నగారు కూడా చనిపోయారా, మా మమ్మీ కూడా చనిపోయారు నానా, మీ డాడీ ప్రభువుని నమ్మారా? నమ్మారు అంకుల్ అంది. నమ్మితే నిశ్చయంగా దేవుడు ఆయనను మరలా మనం చూచే కృప ఇస్తాడు. ఇది బెనిఫిట్ ప్రభువులో ఉంటే. కాస్త ఈరోజు మీరు ఇంటికి వెళ్ళి పెద్దమ్మతో, పెదనాన్నతో, ముసలివాళ్ళతో, పొడుచు వాళ్ళతో, ముఖ్యంగా వృద్ధులకు ముందు చెప్పండి, మామా ప్రభువు నమ్ముకమే బాబు, చచ్చిపోయినా మళ్ళీ తిరిగి లేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక ఆయన పలకరించడానికి వెళ్ళాను, నేను విశ్వనాథ్ గారు. ఓ ఇక ఆయన ఏంట్రా అంటే, నన్నేంటి నన్ను పాతి పెడతారు, పురుగులట్టేటట్టు చేస్తారు నన్ను, చిచ్చి చిచ్చి, నేను పొందనమ్మా, నేను పొందనమ్మా అంటున్నాడంటే ఏంటది?
బాప్తీసం. నేను అన్నాను, నాయన ఇవి కాదు, ఈ పురుగులు కాసిన రోజులే, అసలు పురుగులు వేరే. అగ్ని ఆరదు పురుగు చావదు, నరక బాధ ఎన్నడు తప్పదు. అసలు పురుగులు అయ్యయ్యా, నువ్వేందో అనుకుంటున్నావు. ఈ పురుగులు ప్రాణం లేని శరీరంలో పట్టే పురుగులు, అవేమి మనల్ని చేయవు. ఆ పురుగులు మేలే చేస్తున్నాయి, ఈ శరీరాన్ని మట్టిలో కలపడానికి. మనుషుడు గడ్డయడం ఎంతో అది కూడా అంతే బాబు, కానీ నువ్వు రక్షించబడాలి, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు పాప పశ్చాత్తాప పడాలి, నువ్వు రక్షణ పొందాలి. నువ్వు ఏసయ్యను సొంత రక్షకునిగా అంగీకరిస్తేనే తప్ప అవన్నీ జరగవు. ఇదివరకు అయితే వినేవాడు కాదు, ఇప్పుడు వ్యాధి వచ్చింది ఆయనకి. మామూలు వ్యాధి కాదు, కష్టమైన వ్యాధి. వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో అమ్మో ఏంట్రో ఈయన కూడా దిగిపోయాడా అమ్మో అనుకుంటారేమోనని భయం. నేను అన్నాను, వాళ్ళు ఏదనుకుంటారు, వీళ్ళు ఏదనుకుంటారని మీరేమీ కంగారు పడక్కర్లా. ప్రభువు రక్షించే దేవుడు, ప్రభువు దీవించే దేవుడు, ప్రభువు ప్రేమామయుడు. మవలో తాతి నేను కుటుంబరావు గారికి సువార్త చెప్తే, అయ్యా పాపినని ఒప్పుకో, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్తే, నేనే పాపం చేశానమ్మా, నన్ను పాపినో పాపినో అని ఒప్పుకోమంటారు అనేవాడండి. కానీ కుమార్తె ప్రార్థనలు, భార్య ప్రార్థనలు, ఒకనొక దినాన సంఘ ప్రార్థనలో ఆ బిడ్డ రక్షించబడ్డాడు. కాళ్ళలో గాజు పెంకి దిగిందని చెప్పారే, అదే రేవులో నడవలేనటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి కుర్చీలో కూర్చుండబెట్టి ఊరంతా వినబడేటట్లుగా, కుటుంబరావు గారు మీకు మీరుగా బాప్తీసం పొందుతున్నారా, లేకపోతే మీ పాస్టర్ గారు ఏమన్నా మిమ్మల్ని పొందో పొందో అని బలవంతం చేశారా? లేదయ్యా, నాకు నేనుగానే బాప్తీసం పొందుతున్నాను. కుటుంబరావు గారు, యేసు రక్షకుడని, సజీవుడని, విమోచకుడని ఈ నామములో రక్షించబడితేనే నిత్య జీవం, యేసయ్య లేకుండా చనిపోతే నిత్య నరకమని మీకు మీరుగా బాప్తీసం పొందుతున్నారా, లేక బేబెమ్మ గారు ఏమన్నా మిమ్మలను పొందావా సరేగా ఉంది, లేకపోతే ఇంకా ఏమీ లేదని బలవంతం చేశారా? లేదయ్యా, నాకు నేనుగానే యేసయ్య రక్షకుడు, సజీవుడు, విమోచకుడని సువార్తను నమ్మి బాప్తీసం పొందుతున్నాను. కుటుంబరావు గారు మరి వినాలిగా, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు, అరే రే రే ఎంత బతుకు బతికాడరా, అమాంతంగా తెచ్చి చెరులో ముంచేసి మతాన్ని పేర్థంలో దించేశారా అనరా, మరి వినాలిగా. మీకు మీరుగా బాప్తీసం పొందుతున్నారా, లేకపోతే ఎవరైనా ఏదైనా ఇస్తారని మిమ్మల్ని మభ్యపెట్టి కుర్చీలో పడేసి ఇక్కడికి తీసుకొచ్చారా? లేదయ్యా, యేసయ్య రక్షకుడని, సజీవుడని, విమోచకుడని నాకు నేనుగా నమ్మి బాప్తీసం పొందుతున్నాను. యేసు రక్షకుడు, సజీవుడు, విమోచకుడు ఈ నామమున నీవు రక్షణ పొందకుండా చనిపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు అన్న దేవుని యొక్క వాక్యము నెరిగి బాప్తీసం పొందుతున్నారా? లేకపోతే మీరు కలిగి ఉన్న బలహీనత ఏదైనా తగ్గి స్వస్థత కలుగుతుందని బాప్తీసం పొందుతున్నారా? లేదయ్యా, ప్రభు రక్షిస్తాడని, మరణము నుండి, శాశ్వతమైన మరణము నుండి ప్రభు నన్ను తప్పిస్తాడని ఎరిగి బాప్తీసం పొందుతున్నానయ్యా. రక్షణ దినమిది ఏరా, తక్షణమే కనుగొనరా, ఇది ఏ దేవుని వరము, ఇది ఏ దేవుని వరము, ముదమారగచే కొనుము, ప్రేమామృత ధారలు చిందిన యేసుకు సమర్పణవేవరు, ప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమమేవరు. హల్లెలూయా హల్లెలూయా. నీ బా
సర్వజ్ఞములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంతా అయిపోయినాక, పళ్ళు ఊడిపోయినాక, జుట్టంతా మెరిసిపోయి రాలిపోయినాక, అయ్యా పరిశుద్ధ బాబా నాకు కూడా బాప్తిసం బాబా, మా అమ్మ ఎప్పుడూ పొందమని చెప్పిండి అయ్యా, పళ్ళు రాలేదాకా పొందలేకపోయానయ్యా. ఎందుకు రావాలి అక్కడ దాకా? ప్రభువులో నీవు ఆనందించాలంటే ఈనాడే నీవు రక్షణ పొందాలి. స్తోత్రం. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. హల్లెలూయా 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 హల్లెలూయా, ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. సమయము లేదండి, సాకులు మానండి, చక్కని దేవుని ఓ ప్రక్కకు చేరండి. సమయము పడండి పడండి పడండి, ఓని ఓ ప్రక్కకు చేరండి. హల్లెలూయా హల్లెలూయా హల్లె హల్లెలూయా హల్లె హల్లెలూయా హల్లె హల్లెలూయా హల్లె హల్లెలూయా హల్లే హల్లెలూయా. అను స్తోత్రానాదముతో ఆ ప్రభుని చేరండి. అని స్తోత్ర. నేడే రక్షణ ఆనందం ఓ కనులారా చూడండి. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను ఓ యేసు ప్రేమను మీరు యేసు ప్రేమను హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడన్నా ప్రభువుని నమ్ముకోమని మీ ఆయన మీద పోట్లాడారా? పోట్లాడితే పోట్లాడామని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. నాకు తెలిసి ఎన్నిటి కొరకో పోట్లాడారు. పోనీ బతిలాడారా? పోనీ ఉపవాసం ఉన్నారా? మీ ఆవిడికి చెప్పారా? ఎప్పుడన్నా రక్షింపబడిన భర్తలు రక్షింపబడిన భార్యకి చెప్పారా? అమ్మ రక్షణ పొందమని చెప్పారా? రక్షించబడిన బిడ్డలు రక్షించబడిన తల్లిదండ్రులకు చెప్పారా రక్షణ పొందమని? పాయింట్కి వస్తా మర్చిపోయాను అనుకోకండి. ఆయన ఆ రేవుని గురించి చెప్పాడు. ఆయన ఆ రేవుని గురించి చెప్పినప్పుడు నేను ఈ సంగతి చెప్పా, అయ్యా ఒకప్పుడు ఆయన కూడా లోకానికి కులానికి మతానికి అమ్మో నేనైపోతే అమ్మో అన్నాడయ్యా. కానీ రక్షణ నిజమని ఆయన అర్థం చేసుకున్నాడు, పరలోకం నిజమని ఆయన అర్థం చేసుకున్నాడు, నిత్య జీవము నిజమని ఆయన అర్థం చేసుకున్నప్పుడు ఆ ప్రభువు నాకు కావాలి, ఆ నిత్య జీవము నాకు, అమ్మా నేను మరణించి నరకానికి వెళ్ళడానికి వీల్లేదు, నేను కూడా ప్రభువుని నమ్ముకుంటానని చెప్పేసి. దేవునికి స్తోత్రం. ఇంకా విచిత్రం పేరు కూడా చెప్పాను, ఇంకేం చెప్పను మీకు? ఇంకా విచిత్రం చెప్పనా? రక్షణ పొందినాక, ఇప్పుడు రక్షణ పొందినాకేమో ఆయనే ముందు చెప్తున్నారంట, అమ్మా టైం అయిపోయింది, ఆయన రాలేడుగా నడవలేడుగా, అమ్మా టైం అయిపోయింది వెళ్ళండి వెళ్ళండి వెళ్ళిరా వెళ్ళిరా వెళ్ళమ్మా అమ్మా ప్రార్థన టైం అయిపోతుంది. రుచి తెలిస్తే హోవా దయాళుడని రుచి చూచి తెలుసుకుంటే పిల్లలకు తెలియక ముందులో పు అని ఊసేస్తారు తేనె పెడితే. పసిపిల్లలకు ఉన్నప్పుడు 2 రోజులు ఆగినాక ఇటు చూడండమ్మా పీక తెస్తే చాలు, పెట్టక ముందే వాక్యములో రుచి ఉంది, ప్రార్థనలో రుచి ఉంది, దేవుని సన్నిధిలో రుచి ఉంది, దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. దేవునికి స్తోత్రం. మీలో ఇంకా కొంతమంది ఆ బంగారంలో ఆ చెవి పోగుల్లో ఆ పట్టాల్లో ఆటి చుట్టూ తిరుగుతున్నారు. ప్రభువులో ఉన్న ఆ మాధుర్యాన్ని మీరు ఇంకా పొందలా.
మీరు పొందితే ఇక చూడండి ఎలా ఉంటుందో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను రక్షించే నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. ఓ దారి తప్పి తిరిగి తిని లోక ఆశలందు పడిపోతిని, దారి తప్పి తిరిగి తిని లోక ఆశలందు పడిపోతిని. ఓ ఆయన నన్ను కరుణించి తనదు రక్తములో కడిగి, ఆయన నన్ను కరుణించి తనదు రక్తములో కడిగి తమను మార్చి నిత్య జీవమునిచ్చేను. జీవి మార్చి జీవమునిచ్చేను. సంతోషం పొంగింది. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. ఇన్ని గొప్ప బెనిఫిట్స్ ఉన్నాయి బ్రదర్ ప్రభులో. హల్లెలూయా. రండి మీరు కూడా రండి, రక్షణ పొంది చూడండి. అసలు దీన్ని మీరు ప్రభువులోకి వస్తే ఇక వదిలిపెట్టరు మీరు. మీరు ఓట్లలో కన్ఫ్యూజ్ అవుతారేమో కానీ ప్రభువులో కన్ఫ్యూజ్ అవ్వరు. ప్రభువును చూచారంటే చాలు. దేవునికి స్తోత్రం. ఆయన్ని హత్తుకుంటారు, ఆయన చిత్తాన్ని ఎత్తుకుంటారు. ఈయన నాకు చాలంటారు అంతే ఆయన్ని ప్రభువు దగ్గరికి వస్తే. హల్లెలూయా. హల్లెలూయా. సాతానుడు వచ్చి అంటాడు, ఇదిగో విటరా, నువ్వు విటరా, నీకు ఇది ఇస్తాను విటరా అంటాడు. అప్పుడు మీరు అంటారు, నువ్వు నాకు అక్కరా, నీవు నాకుండగా లోకములోనిది నాకు ఏదియో అంటారు. అంతే దేవునికి స్తోత్రం. ఏసయ్య చాలిన దేవుడు అంతే. ఎందుకో తెలుసా, ఆయన మరణాన్ని సహితము జయించాడు. ఇంకేం కావాలరా నాన్న నీకు చెప్పు. మరణం మనల్ని ఏం చేయలేదు, సమాధి మనల్ని ఏమి చేయలేదండి, పెట్టి మనల్ని ఏమి చేయలేదండి, గొయ్యి మనల్ని ఏమి చేయలేదు. ఆ గొయ్యి వట్టిది, అందులో నీళ్లు లేవని గట్టిగా చెప్పాలి మీరు అందరూ. దేవునికి స్తోత్రం. యోసేపు నా గొయ్య పోడ్చలేదు, యోసేపు నా గొయ్య ముంచలేదు, యోసేపు నా గొయ్య పాతి పెట్ట. కనులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువు జయించాడు, చేయాలి. ఒక్క నిమిషం మీరు అందరూ ప్రార్థన చేయండి.